ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. పురుషార్థ సముద్దీపిత భరతాన్వయ సత్కథ ప్రబంధ విరచన సురుచిర కరుణామృత ఝరి పరిప్లుతాశ్రిత జన శుభంకర చరణ. ఆశ్రితరక్షణుడై దేవదేవుడు మహాభారతానికి కేంద్రబిందువై తన దాసుడైనటువంటి పాండవులను రక్షించినాడు. ధర్మరాజుకు పట్టాభిషేకం చేయించినాడు. ఎలాగా? మహాభారత యుద్ధం ప్రారంభం కాబోయే ముందు రోజు శకునికి మనస్సులో ఒత్తిడి ఏర్పడింది, కృష్ణుణ్ణి ఆశ్రయించాడు. అలాగే దుర్యోధనునికి కూడా ఇంకా పెద్ద ఒత్తిడి ఏర్పడింది. శ్రీకృష్ణ భగవాను యొక్క అష్టోత్తర శతనామావళి చెప్పినటువంటి మహర్షులు ప్రత్యేకించి కొన్ని నామధేయాలు పేర్కొన్నారు. ఎలాగంటే, అనాది బ్రహ్మచారీచ కృష్ణ వ్యసనకర్షక శిశుపార శరక్షేత్రే దుర్యోధన కులాంతక అని. దుర్యోధన కులాంతకుడు, శిశుపాలుని శిరస్సు ఛేదించినటువంటి వాడు. మహర్షులు ఈ మంత్రాలను మనం అనుసంధానం చేసుకోవడానికే ఇలా చెప్పారు. దుర్యోధనుడు, ఆయనకు మనస్సులో ఒత్తిడి ఎక్కువైపోయింది, యుద్ధాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ యుద్ధం గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు ఆ రాత్రి. ఆ రాత్రి కలలో ఆయనకు ఒక స్వప్నం వచ్చిందట. స్వప్నంలో వ్యాసాది మహర్షులు వచ్చి ఆయన ఎక్కడికో తీసుకెళ్తున్నారట, దుర్యోధన మహారాజుని. హిమాలయాల్లో గంగా తీరంలో ఎక్కడికో తీసుకెళ్ళి ఒకచోట గొప్ప యజ్ఞం జరుగుతూ ఉంది, అగ్నిహోత్రాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక పెద్ద మంటపంలో కూర్చోబెట్టారు ఈ దుర్యోధనుడిని. దుర్యోధనుడి కళ్ళలో ఇదంతా కూడా. ఆ మంటపంలో కూర్చున్న దుర్యోధనుడు యాదృచ్ఛికంగా చూస్తున్నాడు. ఆ మంటపంలో వేదిక పైన ఒక మూర్తిని ప్రతిష్ఠించి మహర్షులు ఉపాసిస్తూ ఉన్నారు. ఆ మూర్తిని మెల్లగా పరిశీలించి చూచాడు దుర్యోధనుడు. చూస్తే ఆ మూర్తి ఎవరో కాదు, కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడి అంత పెద్ద భక్తి ఏమీ లేదు వీడికి, అయినా చూస్తున్నాడు కళలో కాబట్టి. ఆ అర్చించే మహర్షులు మంత్రసంపుటి చదువుతూ ఉన్నారు. శిశుపాల శరక్షేత్రే నమః అన్నారట. ఓ, ఈ కృష్ణుడు చేసిన పనులన్నీ మంత్రాలుగా మలుచుకున్నాడనమాట. ఒకప్పుడు శిశుపాలుని శిరశ్ఛేదం చేశాడు నిజమే కదా అనుకుంటూ ఉన్నాడు దుర్యోధనుడు. వెంటనే మంత్రం దుర్యోధన కులాంతకాయ నమః అని వినిపించింది. ఇవి దుర్యోధనునికి ఆగ్రహం పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది, ఆగ్రహోదగ్రుడైపోయాడు. వెంటనే పైకి లేచాడు. ఎవడు ఈ మంత్రాలు రాసినవాడు? దుర్యోధన కులాంతకుడు ఎవడు? ఎక్కడున్నాడు అంటూ అరుస్తూ పైకి లేచాడు. అంటే స్వప్నము, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు, మేలుకొన్నాడు. మేలుకొన్న తరువాత ఇదేమిటి, నాకు ఇలా కలొచ్చిందే, ఇటువంటి మంత్రాలు విన్నానే అనుకున్నాడట. అంటే పరమాత్మ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. జీవుడు దేహధారిగా మంచి దీక్షాదక్షుడై ఉన్నప్పుడే, పటుత్వం కలిగినప్పుడే పరమాత్మ యొక్క పాదపద్మాలు ఆశ్రయించాలనే పరమసత్యాన్ని విస్మరించి ఈ దుర్యోధనుడు అజ్ఞానంతో ప్రవర్తించాడు కాబట్టి వాడి మనస్సే వాడికి శిక్ష. అటువంటి స్వప్నం కలిగింది. అంటే వాడు ఆ స్వప్నాన్ని ఏం చేస్తాడు, ఎందుకు నా ఇంటి కలొచ్చింది అని నిద్ర లేచాడు. లేస్తే తెల్లవారిపోతూ ఉంది. వందిమాగదులు మేలుకొలుపులు పాడుతున్నారు, వైతాళుకులు మేలుకొలు. మహారాజు కదా వాడు, జయ సీతాంశు కులావతంస కురు సమ్రాట్, మేలుకోండి మేలుకోండి అని బహుపరాకని చదువుతూ ఉన్నారు. అప్పుడు అరే నిద్రపోతూ, ఇప్పుడు మరి నాలుగో జాములో వచ్చిన కళ జరుగుతుందంటారే అని శకుని పిలిపించాడు. వాడికి ఆప్త బంధువు వాడు ఆ శకుని, అనుకూల శత్రువు. అది వీడికి తెలియదు. అడుగుతాడు, మామా నాకు ఇలా కలొచ్చింది, ఏం చేయాలంటాడు. అంటే అంతకు ముందు రోజు రాత్రే వాడు వెళ్ళి కృష్ణుని ఆశ్రయించి వచ్చున్నాడు కదా. వాడు అనుకున్నాడట, 99 మంది కౌరవుల్ని చంపిన తర్వాత సహదేవుడు శకుని చంపుతాడని కృష్ణుడు చెప్పాడంటే ఆ 100 వాడు మిగిలిన వాడు వీడే అయి ఉంటాడు అని వాడికి అప్పుడే తెలిసిపోయింది. అంటే పరమాత్మ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, కాబట్టి భవిష్యత్ కాలంలో జరిగే అంశాల పట్ల కూడా పరమాత్మకు అవగాహన మనసులో ఉంటుంది. అందుకే చెప్పారు భగవంతుని ఆశ్రయించాలి అని. అలా ఆశ్రయించే సంస్కారం లేదు కాబట్టి దుర్యోధనుడు కష్టాల పాలైనాడు.
అలా కష్టాలు పాలు కాకుండా భగవతోత్తములై శరణాగతులై దాసులై తపరతో ఆర్తితో అందరూ భగవంతుని ఆశ్రయించాలి. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. భగవత్యచ్యుతే విష్ణువు అనంతే నిత్యవాసిని భగవత్యమలామహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. ఈ ఫాల్గుణ మాసంలో లక్ష్మీ సంస్థవం అనేటువంటిది అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను మనకు కలుగజేస్తుంది. అక్కడ ఆ తల్లిని ఎలా కీర్తించుకోవాలంటే భగవతి అచ్యుతే విష్ణువు, అచ్యుతుడైనటువంటి విష్ణువు అమ్మవారు ఈ భగవతీదేవి ఆ అనంతుని యందు నిత్యవాసినిగా ఉంటుందట. అనేక మార్లు చెప్పుకున్నాం మనం, లక్ష్మీదేవికి మహావిష్ణువుకి భేద దృష్టి పనికిరాదు. ఇద్దరు ఒకే దేహంలో రెండు తత్వాలన్నమాట. విష్ణువు చైతన్యతత్వం, లక్ష్మీదేవి ప్రకృతి తత్వం. కనుక చైతన్య ప్రకృతి తత్వాల యొక్క కలయిక ఈ లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం గ్రహించాలన్నమాట. భగవతి అచ్యుతే విష్ణువు అనంతే నిత్యవాసిని. ఆయన అచ్యుతుడు, మనమందరం కూడా చ్యుతులం. ఉన్న స్థానం నుంచి కిందకు దిగజారేటువంటి అవకాశం మనకుంటూ ఉంటుంది, కనుక చ్యుతులు అని పేరు. ఆయన ఏ స్థానంలో మనకు కనబడతాడో అదే స్థాయిలో అదే విధమైనటువంటి వైభవంతో అదే విధమైనటువంటి మహిమతో ఆయన ఎప్పుడు మనకి దర్శనమిస్తారు, కనుక ఆయనకు అచ్యుతుడు అని పేరు. అలాగే అనంతుడు కూడా. సాధారణంగా ప్రతి జీవికి కూడా ఒక పరిమితి ఉంటుంది, ఆకృతి పరిమాణంలోనూ అదేవిధంగా ఇతర విధాలుగా కూడా ఒక మితి ఉన్నది, కొలత ఉన్నది. ఈయన మాత్రం అనంతుడు. అటువంటి అనంతుడు, అచ్యుతుడు అయినటువంటి సర్వవ్యాపి అయిన విష్ణు ఎవరైతే ఉన్నారో ఆ విష్ణు యొక్క తత్వస్వరూపిణి అమ్మవారు. కనుక ఆమె ఆ విష్ణువు నిత్యవాసిని. నిత్యవాసత్వం రెండు రకాలుగా అమ్మవారికి. ఒకటి ఏంటంటే ఆయన తేజస్సే అమ్మవారు, కనుక ఆయన యొక్క దేహమంతా వ్యాపించి ప్రకాశించేటువంటి తత్వం. రెండవది ఆయన యొక్క హృదయంలో ఆ తల్లికి చక్కటి స్థానాన్ని కల్పించారు, కనుక ఆ విధంగా కూడా నిత్యవాసిత్వం ఉన్నదన్నమాట. అటువంటి నిత్యవాసిని అయినటువంటి ఆ భగవతి అమల ఏ విధమైనటువంటి మాలిన్యాల చేత ప్రభావితం కానటువంటి తత్వం, అటువంటి ఆ అమలాదేవి, ఆ లక్ష్మీదేవి ఇందిర మహ్యం ఇష్టం ప్రయచ్చతు, నేను ఏమి కోరితే దాన్ని నాకు అనుగ్రహించుగాక అని మనం ఈ ఫాల్గుణ మాసంలో ఈ స్తోత్రంతో అమ్మవారిని కనుక మనం కీర్తించినట్లయితే సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 29వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో నవమి తిథి పూర్వాషాఢ నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి నవమి కనుక మనం దుర్గోపాసనం చేసుకోవచ్చు. అదేవిధంగా వారం శుక్రవారం కనుక అమ్మవారు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాదులను పఠించుకోవచ్చు, లక్ష్మీ సమర్చనం చేసుకోవచ్చు, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి జపతపాదులను కూడా మనం ఆచరించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.